నా పేరు రాజు, శివపురం. శివపురం. ఏం చేస్తారు సార్ మీరు? నేను కేబుల్ టెక్నీషియన్ అండి. కేబుల్ టెక్నీషియన్. ఇక్కడ మీది నర్సీపట్నం కదా సార్? నర్సీపట్నం. ఓకే సార్, మరి 5 ఏళ్ళు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా, ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? 5 ఏళ్ళ నుంచి కూడా అందరికీ డబ్బులు వేస్తున్నాం బటన్ నొక్క అని చెప్పారు కదా, మీకు ఎలా ఉంది ఏంటి? బటన్ నొక్కడం వాళ్ళ కడుపులు నింపుకోవడం కోసమును, వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళు వాళ్ళ దోచుకోవడానికేను వాళ్ళు వాళ్ళు తినడానికే సరిపోతుంది, తప్పితే బటన్ నొక్కడం సామాన్య మానవుడికి ఎటువంటి ఇది లేదు. దానివల్ల సామాన్య మానవుడు ప్రతి ఒక్కడు, మధ్యతరగతిలో ఉన్నవాడు ప్రతి ఒక్కడును ఆడు కష్టపడి తిండిందే తప్పితే బయట నుండి వచ్చింది ఎందుకు పనికిరాదు. ఇక్కడ 10 రూపాయలు ఇస్తున్నాడు, 15,000 అమ్మఒడి అంటున్నాడు, అందులోని అది పోయేది కాలేజ్ స్కూల్ ఫీజులు ఎంత అవుతున్నాయి, దానికి రెట్టింపు అవుతున్నాయి. అలాగనే విద్యా దీవెన ఇంకా నాన్న పెట్టాడు, అది ఎందుకు పనికిరానివి. దానివల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరో ఇదైన వాళ్ళు ఎవరు లేరు. అంటే గతంలో ఇలాంటి పథకాలు ఏమి ఇవ్వలేదు కదా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దాదాపు జన్మభూమి కమిటీలతో ప్రజలను మోసం చేసి దోచుకున్నారు, ఈరోజు వాలంటీర్లు వచ్చి ఇంటికి వేస్తున్నారు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు, ఏమంటారు? వాలంటీర్లు ఇంటికి వేస్తున్నారంటే వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెంచుకోవడానికే తప్పితే దానివల్ల వాలంటీర్ల వల్ల ఎటువంటి ఉపయోగం ఉన్నది లేదని నేను అనట్లేదు. 1వ తారీఖు వెళ్ళి వచ్చేటప్పటికల్లా జీతాలు వాళ్ళు పెన్షన్లు ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఇది 1% అయితే 99% వాళ్ళు ఉపయోగం కోసమనే వాలంటీర్లు, అంతే తప్పితే జనాల కోసం వాలంటీర్లు కాదు. ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి అయిందంటారు? ఈ 5 ఏళ్ళ నుంచి చూశారు కదా, ఉమాశంకర్ గణేష్ గారు ఉన్నప్పుడు ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారు, అయ్యన్న పాత్రి గారు ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి అయింది? ఉమాశంకర్ గారు అభివృద్ధి చేసింది ఏమీ లేదండి. మొన్న రీసెంట్గా రోడ్లు వేశారు, అది ఆల్రెడీ అయ్యన్న పాత్రి గారు శాంక్షన్ చేసినవి, అవి ఇప్పుడు వీళ్ళు నడిపిస్తున్నారు అంతే తప్పితే వీళ్ళు సొంత నిధులతో తీసుకొచ్చింది అయితే ఏది కాదు. అదే అయ్యన్న పాత్రి గారి లెక్కలు చూస్తే ఆయన ఉన్న 42 సంవత్సరాల పరిపాలనలోని ఒక గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, ఐటీఐ కాలేజ్ వచ్చింది, నెక్స్ట్ నర్సీపట్నం 80% సీసీ రోడ్లు అయ్యాయి అంటే అది అయ్యన్న పాత్రి గారు పెట్టిన ఇదే, అంతేగాని ఉమాశంకర్ గారు పెట్టింది కాదు. రీసెంట్గా ఈ ఇయర్ ఎండ్ 2023 ఇయర్ ఎండింగ్లోని టీడీపీ గవర్నమెంట్లో ఫండ్స్ వచ్చినవి సీసీ రోడ్లు, అవి ఆగిపోయినవి వీలేశారు, ఆ శాంక్షన్ చేసింది ఆయనే శాంక్షన్ చేశారు. లాస్ట్ మూమెంట్లో వేసిన రోడ్లు వీలేసినవి, అంతేగాని ఉమాశంకర్ గారు తీసుకొచ్చి వేసిన రోడ్లు అయితే కాదు. సో మొత్తానికి ఇక్కడ మేమే డెవలప్ చేసాం కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకో బ్లాక్ మేమే కట్టించామని చెప్పడం కానీ, ఈ రోజున నాడు నేడుతో స్కూల్స్ అభివృద్ధి చేసామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు, ఏం చెప్తారు మరి? అది చాలా ఎటకారంగా ఉన్నదండి. ఎందుకంటే నర్సీపట్నంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నదని అంటే ఒక పెంకుటిల్లు ఉండేది, ఈవేళ 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చారు అయ్యన్న పాత్రి గారు. నెక్స్ట్ పక్కనున్న ఇప్పుడు కొత్త బిల్డింగ్ అని అన్నారే, ఆ కొత్త బిల్డింగ్ కూడా అది శాంక్షన్ చేసింది అయ్యన్న పాత్రి గారే శాంక్షన్ చేశారు. కట్టడం అంటే వీళ్ళు కట్టారు, శాంక్షన్ చేసింది ఆయనే శాంక్షన్ చేశారు. ప్లస్ నాడు నేడు అని అంటున్నారు, అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది అంటే ఈరోజు సెల్ టార్చ్ లైట్లు పెట్టుకొని సర్జరీ డెలివరీలు చేస్తున్నారు, జనరేటర్లోని డీజిల్ కొట్టించుకునే స్తోమత లేని గవర్నమెంట్ ఇది, డీజిల్ కొట్టించుకోలేని గవర్నమెంట్ ఇది. సో మరి ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో, ఈసారి కూటమి అంటూ కూడా అయ్యన్న పాత్రి గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు, మరి ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది, ఎవరు గెలిస్తే మీ ప్రాంతం ఇంకా అభివృద్ధి అవుతుంది అంటారు, ఏం చెప్తారు? ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇంకా ముందు ముందుకు బాగోలే అంటే అయ్యన్న పాత్రి గారే రావాలి. అయ్యన్న పాత్రి గారు వస్తేనే నర్సీపట్నం ఏంటి, నర్సీపట్నం నియోజకవర్గం ఏంటి, ఏదైనా సరే అభివృద్ధి చెందుతుంది. అంటే ఈసారి మెజార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయ్యన్న పాత్రి గారికి ఇక్కడ? దగ్గర ఎలా తక్కువలో చూసుకున్నా సరే 20-25 వేల మెజార్టీ వస్తుంది. చంద్రశేఖర్ అన్న ఏం చేస్తారు సార్? కిరాణ్ కొట్టు, ఇంతకుముందు బ్రాండీ షాప్లో పనిచేస్తుంది, సార్ వచ్చిన తర్వాత పోయే. ఇక్కడ మీది ఏ ప్రాంతం, ఏ నియోజకవర్గం అండి మీది? ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గం. సరే, 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం చూశారు కదా, సో మీకు ఎలా అనిపించింది? అంటే మంచి చేసాము, బటన్ నొక్కి డబ్బులు వేసాను అందరికీ అని చెప్తున్నారు, మీకు ఎలా అనిపించింది? బటన్ నొక్కుతున్నాడు ఎందుకు, సుఖమే ఉంది, డబ్బులు డెవలప్మెంట్ లేనిది. ఇప్పుడు ఖజానా డబ్బులంతా ఖర్చు పెట్టేసి పనిచేసిన తర్వాత రేపు విపత్కర పరిస్థితులు వస్తాయి. ఏ కరోనా టైం, కరోనా రావచ్చు, ఉద్యుత ఫలాది రావచ్చు, ఏమైనా రావచ్చు, కానీ పరిస్థితి ఎలా ఉందంటే డబ్బులు పనిచేసినంత మాత్రాన ఇదైపోతుంది కదా, డెవలప్మెంట్ లేదు కదా, రోడ్లు లేవు, ఏమీ లేవు,
నర్సీపాలెం చెప్పుకోవడానికి ఏమీ చేయలేదు ఆయన. అంటే ఈరోజు గ్రామాల్లో సచివాలయాలు కట్టించాము, రైతు భరోసాలు కట్టించాము, చెప్పించండి సచివాలయం ఎక్కడ కట్టించారు చెప్పించండి. నేను చెప్తాను, అద్దెకొంపలు ఉంటున్నారు అవసరమా? అద్దెకొంపలు నెలకి 20-30 అద్దెలు కట్టుకుని ఉండడం అవసరం? అది బోల్డ్ గవర్నమెంట్ సైట్లు ఉన్నాయి, గవర్నమెంట్ సైట్లో కట్టచ్చు కదా సచివాలయం, మరి లేదు ఎందుకు? అదే ఈరోజు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు మోసం చేసే కమిటీలు అనేది వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు అండి. అప్పుడు మీ జీతాలు ఇవ్వలేదు వాళ్ళకి, ఇది వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. ఈయన 5 వేలు జీతాలు ఇస్తున్నాడు. ఇది ఆయన సాఫ్ట్ ఈ ప్రతి ప్రజలతో కూడా సాఫ్ట్వేర్ ఆయన దగ్గర ఉంటుంది, మా ఆధార్ కార్డు పెట్టుకెళ్తే ఆయన దగ్గర ఉంటుంది. ఏం మా ఆధార్ కార్డు ఎక్కడ పెట్టుకెళ్ళినా సరే పలాని డీటెయిల్స్ అని చెప్పేస్తున్నారు. ప్రతిదిని ఇంతకుముందు డీటెయిల్స్ ఎవరికి తెలియచు కాదు మాకు. సరే అండి, ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఈరోజున మేము డెవలప్ చేసాము, ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఒక కొత్త బ్లాక్ కట్టించాము, సిమెంట్ రోడ్లు వేయించాము, మెయిన్ రోడ్ వేయించాము ఇక్కడ అని చెప్పేసి కూడా చెప్తున్నారు, ఏం చెప్తారు దాన్ని? అది యాక్చువల్గా గత పాలనలోనే అయ్యన్ పది గారు తెచ్చారు, శాంక్షన్ చేశారు అది, కానీ ఆ టైంలో అవ్వలేదు. అయ్యన్ పది గారు గవర్నమెంట్ హాస్పిటల్ అది డయాలసిస్ అన్నీ ఆయన చేశారు, అది ఆయన చేస్తే తప్ప ఈయన ఏం తెచ్చింది ఏమీ లేదు, చేసేది కూడా లేదు డెవలప్మెంట్. అంటే ఈరోజు అయ్యన్న పాత్రి గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన కబ్జాలు చేశారు భూములు, తన ఆస్తులు పెంచుకుంటానే వచ్చారు ఇన్నేళ్ళు గెలిచి కూడా, ప్రజల్ని పట్టించుకోలేదని చెప్పి ఆయన మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? ఆయన రాసి ఇచ్చేస్తాడండి కబ్జాలు, అయితే ఎక్కడైనా ఉంటే కబ్జాలు రాసి ఇచ్చేస్తాడు. ఆయన కబ్జాలు కానీ రవడేజింగ్ కానీ ఆల్రెడీ ఏమీ లేవు ఈ రోజు వరకు వచ్చి నాకు తెలిసి. ఆయన ఏం చేశారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజల కోసం? డిగ్రీ కాలేజ్ తెచ్చాడు, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాడు, ఐటీ కాలేజ్ తెచ్చాడు, అవంతి కాలేజ్ తెచ్చాడు, తర్వాత గవర్నమెంట్ 100 పడకలు చేశాడు, ఇంకేం కావాలంటే డెవలప్మెంట్ ఇక్కడ. అంటే అయ్యన్న పాలెం అని అంటున్నారు కదా, అది ఎలా వచ్చిందంటారు? వాళ్ళు అయ్యనపతి ఇచ్చిన కావాలేదు. అయ్యనపతి ఆ రోజుల్లో ఇల్లు లేవని చెప్తుంటే ప్రతి ఒక్కరు కూడా 2 సెంట్లు 3 సెంట్లు సెంటు సైట్లో ఏమొస్తుందండి, బాత్రూమ్ కూడా రాదు. ఆయన 2 సెంట్లు 3 సెంట్లు సైట్ అయిన పాలన కాలనీలు ఇచ్చారు ఆయన. సరే అండి సార్, ఇక్కడ ఉమాశంకర్ గణేష్ గారి మీద చాలా ఆరోపణలు అండి, ఇసుక దందాలు చేస్తున్నారని, భూ కబ్జాలు చేస్తున్నారని, ఎంతవరకు వస్తుందండి రేణ? ఏమంటే ఆయన అయితే ఆయన విషయంలో అయితే నేను మాట్లాడడానికి సరిపోను కానివ్వండి, కానీ వెనక ఆయన వెనకాల ఉన్న వాళ్ళు మాత్రం అయితే ఇసుక దందాలు చేస్తారు, మాఫియా చేస్తారు, అన్నీ చేస్తారు ఆయన వెనకాల ఉన్న వాళ్ళు. సార్ మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో, ఈసారి కూటమి అంటూ కూడా టీడీపీ నుంచి అయ్యన్న పాత్ర గారు, వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు, మరి ఇద్దరిలో ఏ నాయకుడు వస్తే ఇక్కడ ఉన్న సమస్యల మీద కానీ ఇక్కడ అభివృద్ధి విషయంలో కానీ ఎవరైతే ఫైట్ చేసి ఇక్కడ డెవలప్ చేయగలరు అంటారు, ఏ నాయకుడు అయితే? అయ్యన్న పాత్ర అయితే డైరెక్ట్ చేయగలరు. ఈరోజు సీఎం దగ్గరికి వెళ్ళి గుద్దమెత్త అనేది తేగలడు ఆయన, అది జగన్ అడిగి తేలాడు, మాట్లాడలేడు కూడా. ఆయన అపాయింట్మెంట్ ఎవడు ఎమ్మెల్యేలు కలిగి అయ్యన్న పాత్ర వస్తేనే నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది, డేరింగ్ అండ్ డాషింగ్ క్యాండిడేట్ ఆయన ఏదైనా సరే. నమస్తే రాబోయే రాజుబాబు. ఏం చేస్తారు బాబు? ఖాళీ ఏం లేదు. ఇక్కడ మీది ఏ ప్రాంతం, ఏ నియోజకవర్గం? ఇక్కడ ఇదే మా అబ్బాయి నర్సీపట్నం. నర్సీపట్నం. ఓకే, ఎలా ఉంది 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం చూసారు కదా? చూసామంటే అంటే నేను వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళని, పక్క కాంగ్రెస్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గణేష్ మంచివాడు, నేను చేయలేడు. ఎందుకని బాబాయ్ అధికారంలో ఉన్నారు కదా? చేయలేడు, ఎవరిని బాధపడదు, ఎవరికి ఏం చేయడు. ఈయనే చేస్తాడు, గట్టిగా చేస్తాడు. ముందుకన్నా భూ కబ్జాలు గట్టని అలాంటివి ఏంటి పాటికి లోపల ఏం చేసినాం. జగన్ గారు 4 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు, ఏమి దొరకే మొన్న చిన్న ప్రహరీ కూడా అది ఇది అన్న అంటే ఓపెన్గా చెప్తాను నేను అని ఇబ్బంది పెట్టారు. అదే భూ కబ్జాలు చేసి కానీ ఇంకో రకంగా చేయనట్టయితే ఎప్పుడో లోపల ఏం చేసినాం. ఇక్కడ అయ్యన్న గారు ఏం చేశారు ఈ నియోజకవర్గంలో ప్రజలకి? ఎలాంటి కాలేజీలు, పాలిటెక్నికలు, ఐటీ డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీ, లేడీస్కి ఎన్నో తెచ్చాడు ఆయన మహానుభావుడు. మరి ఇప్పుడు ఈ పాలనక ఏం అవ్వలేదు మరి. అంటే ప్రభుత్వ ఆసుపత్రి మేము బాగు చేసాం నాడు ఇంటిఆర్ టైం అది బాగు చేయండి. ఇప్పుడు తప్పదు, తప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకోవాలా. ఏదైనా మనకు ఒకటే అయినపాడు ఏమో ఎన్టీఆర్ రామారావు టైంలో ఆయన డెవలప్ చేశాడు. ఆయన అందులో నిన్ను క్వాలిటీ వాడు కాదు, ఈయన ఒకే పార్టీ మన చంద్రబాబునే డోట్కిర అన్నాడు, బాగా అన్నాడు. అంటే నేను సీనియర్ అన్నాడు అంటే ఓపెన్ చెప్తాం. ఆ చేయగలడు, ఏదైనా చేయగలడు ఆయనకు ఆ సత్తా ఉంది. మరి మంచివాడు గణేష్ మరి ఏం చేయలేడు, ఆడ మాట్లాడలేదు ఆయన దగ్గర. అంటే జగన్ మీ ఇంటికి డబ్బులు వేస్తున్నాం బట్టను అని చెప్తున్నారు కదా? ఎవరు? జగన్ జగన్మోహన్ రెడ్డి. లేదే తప్పుది, అది తప్పుది. మన ఇంటికి డబ్బులు ఏంటి? ఆయన ఎక్కడో బట్టను నొక్కుతున్నాడు, ఈ డోక్రా మాఫీలు అని అయ్యాను ఈయన వస్తున్నాయి. అంతే ఆయన బట్టను నొక్కి డబ్బులు వేస్తాడు మాట ఇప్పుడు లేదు. మరి ఎక్కడ ఎలా ఉంటుంది అంటారు ఈ నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా అయ్యన్న పాత్ర గారు తీసేయండి,
ఉమ్మడి పవన్ కళ్యాణ్ యూత్ ఉండొచ్చు, ఫేవరెట్ ఉండదు, ఓట్లు పని రావు. ఇది ఇక్కడ ఆయన గెలుపు గ్యారెంటీ, గ్యారెంటీ అక్కడ ఆయనే. ఇంకెవరు ఫ్యాను పోలీసు సీట్లు తగ్గ తగ్గొచ్చు ఓపెన్గా చెప్తాం మేము. అంటే మీరు ఇన్ని తప్పులు ఉన్నాయని అంటున్నారు జగన్ వచ్చాక? తప్పులేమన్నా నేను తప్పేమన్నా నేను తప్పులేమయ్యాను నేను చెప్పండి ఒకసారి తప్పేం మాట్లాడాను ఇప్పుడు. అభివృద్ధి అభివృద్ధి వచ్చి ఏముంది అందుకే డబ్బే పంచుతున్నాడు. ఇప్పుడు పంచితే సరిపోతుంది, డబ్బులు పంచితే ప్రజలు పాలు చేయనట్టే కదా. ఈరోజు మీరు ఉపయోగించి తిరిగారు అంటే రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు పోయేయండి, వాస్తవం మాటగా రోడ్లు లేవు. మరి రోడ్లు అవసరం లేదంటారు? ఎందుకు ఆ రోడ్లు కావాలనే మన మోదీ కంటే ముందు సీఎం ఎవరు ప్రధాని ఎవరండి ఎవరైనా బీజేపీ మన మోదీ కంటే ముందు మోదీ కంటే ముందు వాజ్పేయి వాజ్పేయి వచ్చిన తర్వాత రోడ్లు అగ్గు బిజ్జులేటి అయ్యేటి ఏది కట్ట మొదలుపెట్టాడు. మరి రోడ్లు ఏం చేయలేదు, ఏమి లేవు. అలా పల్లెటూళ్ళు అంట చేలోకి వెళ్ళి కాడ గడ్డి మీట్లు ఉన్న కాడ గేదెలు ఉన్న కాడ చిన్న చిన్న సిమెంట్ రోడ్లు వేసారు. ఓ టూ వీలర్ వెళ్తే అటు ఓ టూ వీలర్ రాని కాయలు ఉండదు. ఏం మందు తీసేస్తామని హామీ ఇచ్చారు కదా? తీయలేదు కదా, అది మీకు తెలుసు. మా వదిలేదు మమ్మల్ని అడగకూడదు. మరి మరి మళ్ళీ ఎలా వస్తారంటారు ఎవరు జగన్? మరి డబ్బులు తిన్న వాళ్ళు ఉన్నారు కదా, డబ్బులు తిన్న వాళ్ళు వేసేస్తారు. మన ఆంధ్ర అంటే అంటే మరి మీది ఆంధ్ర కాదు నాకు తెలియదు. మరి ఒక విశ్వాసం ఉంటుంది ఉంటుంది అయ్యో జగన్ బాబు మాకు డోక్రా మాఫీ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఎలక్షన్లోను పూర్వ రోజుల్లోను 500 రూపాయలు ఇస్తేనే ఓటు వేసేవారు. మరి ఈరోజు ప్రతి ఇంటికి ఓ 100,000 ఏం ఆలోచించరు అంటారు? అయితే ఖచ్చితంగా ఏం ఆలోచించరు? రేట్లు పెరిగినా కరెంటు ఏం ఆలోచించరు ప్రజలు? ఏంటంటే ఈ రోజుని యూత్ డెవలప్ అయింది, బాగా బాగా చదువుకున్నారు. ఇప్పుడు మేము ఉన్నాం, మరి ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎక్కడ ఉద్యోగాలు? ఉద్యోగాలు లేక వలసిపోతున్నారు కదా. అంటే నేను ఇంకోటాను కాదు, మా ఏమలోని మేము చదువుకున్న రోజుల్లోనూ 6-7 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం చదువుకోలేనికి, నానా బాధలు పడి. మీ రోజుల్లో ఇంటి పక్కనే కాలేజీ, ఇంటి పక్కనే ఊళ్ళోనే. మరి ఇవన్నీ రామారావు గారు వచ్చాక డెవలప్ అయ్యాయి. మరి ఇన్ని ఇన్ని జరుగుతున్నాయి కదా, మరి మరి ఎలా అంటున్నారు జగన్? ఇన్ని జరుగుతున్నాయి. మరి ఇప్పుడు మీకు ఉందగా చెప్పిన ఒక విషయం, మీకు ఈ ప్రజలు పూర్తిగా గిరిబాబు ఏం చేస్తావు బిడేగైపోయింది కాలు ప్రస్తుతం కాలుగా ఏంటి బ్రో? ఇక్కడ మీది ఏ ప్రాంతం? ఏమి మాది బుచ్చంపేట చోడవరం నియోజకవర్గం. ఓకే బ్రో. ఏంటి 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం చూశారు, అందరికీ మంచి చేసాం, యువతకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? వాలంటీర్లు అంటున్నారు కానీ అది ఏమీ లేదు, వాలంటీర్లు పర్లేదు వాళ్ళు వరకును, కానీ వాలంటీర్కి ఇచ్చే జీతం ఎంత? వాళ్ళు చేస్తున్నారు అది చేస్తున్నారు అంటున్నారు, కానీ ఏంటి వైసీపీ వాళ్ళు చెప్పింది చేస్తున్నారు. మా వరకు ఇప్పుడు వాలంటీర్లు తీస్తామంటున్నారు, ఏమంటే టీడీపీ వాళ్ళే తీస్తారన్నారు. అది జనాలకు తెలుసు చాలామందికి, అది టీడీపీ వాళ్ళు తీస్తారా లేదంటే వైసీపీ వాళ్ళు తీస్తారా అన్నది. అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినారు, రోడ్లు అన్నారు, అది లేదు ఏం అంటున్నారు, ఏది లేదండి. ఇంకా ఎలా అనిపిస్తుంది 3 రాజధానులు అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? రాజధాని అంటే ఇప్పుడు రాజధాని ఇప్పుడు అమరావతి అన్నారు, 2019లో కడే 2020లో అయిపోద్ది అన్నారు. మళ్ళీ మేము అదే పార్లమెంట్లో 2021లో అమరావతి క్లియర్ చేస్తామన్నారు, మళ్ళీ 23 అన్నారు. ఇప్పుడు 24 వచ్చింది, ఇప్పుడు వచ్చి ఏది లేదు. రాజధాని అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అయితే కట్టలేరు, ఎందుకంటే సచివాలయం తాకట్టు పెట్టేశారు ఆల్రెడీ 300 కోట్లకి. అలానే ఇంకెన్ని పెట్టేస్తారు ఎవరికి తెలుసు, అలానే రిషికొండ తవ్వేశారు, చాలా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఏమైనా పరిశ్రమలు ఏమైనా వచ్చాయా మీ ప్రాంతంలో కానీ, ఇక్కడ ఈ నర్సీపట్నంలో కానీ? వైసీపీ వచ్చి అయితే ఇప్పటికి వచ్చి పలాన్ చేసిందని ఏమీ లేదు, అంతా నార్మల్గానే ఉంది, ఇంకా అలాంటిది ఏమి లేదు. అప్డే అంటే డెవలప్ అయింది అయితే ఏమీ అంతవరకు లేదు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటారు ఏంటి? అసలు నర్సీపట్నం తిరగలేదని అయ్యాను పాత్రుడు, అయ్యా ఎవరిని అడిగినా అదే వస్తుంది. అయ్యా నర్సీపట్నం అయ్యాను పాత్రుడు, చోడవరం రాజుగారు, కేశవన్ రాజు గారు, ఆ రెండు పక్క. ఎందుకు అయ్యాను పాత్రుడు గారు ఎందుకు అనుకుంటున్నారు నర్సీపట్నం అంటే? ధర్మ ఇప్పుడు పెద్దల ఉమాశంకర్ గణేష్ గారు ఉన్నారు, గణేష్ గారు వచ్చి ఏం చేశారు, చేయడానికి ఏమీ లేదు చెప్పుకోవడానికి. ఇప్పుడు పని నేను వచ్చాను పలాను చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలానే ఎవరైనా ఏదైనా చేస్తేనే కదా, ఇప్పుడు వాళ్ళు ఎన్నుకోవాలంటే మా అబ్బాయి మాకు న్యాయం జరిగింది మేము వాళ్ళు ఎన్నుకుంటాం అనడానికి, ఎవరు ఎన్నుకోలేదు. అదే అయ్యన్న బోదరి గారు ఉన్నారు, చెప్పుకోవడానికి చేయడానికి ఏమన్నా మనకు కష్టం వచ్చినా ముందుకు వస్తారు, ఏం చేద్దామన్నా ముందుకు వస్తారు. అలాగే ఈ వైసీపీ నాయకులు చెప్పలేము, ఏదన్నా అడిగితే అమౌంట్ మనీ ఖచ్చితంగా. యువత అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు పైన చంద్రబాబు నాయుడు వచ్చారంటూ
మాలాంటి కుర్రాళ్ళందరికీ ఏదో ఒకటి జాబ్ అనేది నోటిఫికేషన్లు అని ఏదో ఒకటి వస్తుంది. చాలామంది ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 కోచింగ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ గ్రూప్ కోచింగ్లు అలాంటివి ఏం తీయలేదు. ఆ గ్రూప్ కోచింగ్ల కోసం వెయిట్. ఇది ఫస్ట్ ఓటా బ్రో? మాది ఫస్ట్ ఓటర్. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు మీ ఫ్రెండ్స్కి కానీ మీ అంటే 5 ఏళ్ళు మీరు చూసారు కదా? ఫ్రెండ్స్ అందరికీ ఒకటే డిసైడ్ చేసాను, ఒకటే టీడీపీ మా తమ్ముడు అని ఇంకా ప్రతి ఒక్కరు మనకి మంచి జరగాలంటే టీడీపీ వస్తే బాగుంటుంది.